సాగుతా ఉంది ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజానికం భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి ఒక కిలో కూడా తరుగు లేకుండా పండిన మొత్తం ధాన్యం భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత తప్పకుండా కొండదని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ ఏ సబ్సిడీ అయితే ఎత్తేసిండో ఆ సబ్సిడీలు అన్ని కూడా భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పునరుద్ధరించబడతాయని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ పేదవాళ్ళు సొంత ఇంటికల నెరవేరాలని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడున్నర కోట్ల ఇల్లు కట్టిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళేంది కట్టించేది నేనే కట్టిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి కట్టినవి కొన్ని ఇచ్చినవి మాత్రం ముప్పై వేలే ఇప్పటికీ సొంత ఇంటికల నెరవేరలేదు రేపు భారతీయ జనతా అధికారికి వచ్చిన తర్వాత తప్పకుండా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని వాళ్లకు ఇల్లు జాగలేని వాళ్ళకు ఇల్లు జాగలిచ్చే చిమ్మదారు భారతీయ జనతా పార్టీది ఆ ఇళ్ల జాగాలలో ఇల్లు కట్టించే చిమ్మేదారు భారతీయ జనతా పార్టీ మనం చేస్తా ఉన్నా ఇవాళ బంగారు తెలంగాణ మాటలు తప్ప చేతుల మాత్రం ఎక్కడ లేదు ఇవాళ అనేక వర్గాల ప్రజలు వాళ్ళు వీఆర్ఏలు కావచ్చు వీఆర్ఓలు కావచ్చు గ్రామ కార్యదర్శులు కావచ్చు సెకండ్ కావచ్చు అన్ని ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే కోరుతున్నారు అన్నా ఈసారి కనుక ఎన్నికలు వస్తే పట్టం కట్టేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే తెలుగుదేశాన్ని చూసినాం కాంగ్రెస్ పార్టీని చూసినాం ఇవాళ బిఆర్ఎస్ పార్టీని చూసినాం చూడవలసింది భారతీయ జనతా పార్టీని మాత్రమే నరేంద్ర మోడీ గారి సుపరిపాలన ఇక్కడ కూడా వెళ్ళి విరయాలని చెప్పి ఇవాళ కళ్ళు గంట ఉన్నారు కమ్మం మెట్టు మీద ఖమ్మం మట్టి మీద ఇవాళ ఇంత గొప్పగా ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ